मंत रजनी गार जनसेन पार्टी राष्ट्र अधिकार प्रतिनिधि अडवकेट रजनी गार गुड ईवनिंग अंडी गुड ईवनिंग अंडी మొత్తానికి రజనీ గారు అవనిగడ్డ వేదికగా ఇక రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వమే అంటూ మీ అధినేత వ్యాఖ్యలు చేశారు. అదేవిధంగా కౌరవులు పాండవులు అనేటువంటి ఒక ఎపిసోడ్ కూడా ప్రస్తావించారు. కౌరవులు ఎవరు పాండవులు ఎవరండి రాజకీయాల్లో ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో ఏపీ రాజకీయాల్లో? ముఖ్యంగా కౌరవులు అంటే సంఖ్యాబలం ఉంటుంది, బహుశా బుద్ధి బలం ఉండకపోవచ్చు. పాండవులు అంటే తక్కువ మంది ఉంటారు, బహుశా అజ్ఞాతంలో ఉండొచ్చు. బట్ ఎవరు అనేది రాష్ట్ర ప్రజలు గుర్తిస్తారు, ప్యానెల్లో ఉన్న వ్యక్తులకు కూడా తెలుసు. వాట్ ఎవర్ ఇట్ మే బి, పరిణితి చెందినటువంటి రాజకీయం అంటే బూతులు లేని రాజకీయం, సబ్జెక్ట్ గురించి అనర్గళంగా మాట్లాడగల రాజకీయం, అసెంబ్లీ సాక్షిగా నియోజకవర్గ సమస్యల గురించి చెప్పగల రాజకీయం. ఈరోజు అసెంబ్లీ జరుగుతుందంటే సెకనుకు ఎంత ఎంత మనీ వ్యత్యాసం చేస్తున్నారు, అది వస్తుంది, దానికి సార్థకత ఏం చేశారు, ఆ నియోజకవర్గ సమస్యలు రోడ్డు గురించా, లేకపోతే అక్కడ సంబంధించి వెటర్నరీ హాస్పిటల్ గురించా, లేకపోతే ప్రసూతి వైద్యశాలల గురించా, దేని గురించి మాట్లాడారు అంటే సొంత చెక్క భజనతో రోజా గారు జగనన్న జగనన్న అనుకుంటూ ఒక ఆవిడ, మొన్నటి రోజు గుండె జగన్ జగన్ అని కొట్టుకుంటున్న ఆవిడ భయభ్రాంతులు గురై పారిపోయిన పరిస్థితి. రానున్న కాలంలో వైసీపీ నుంచి 75 మంది ఎమ్మెల్యేలని పోటీ చేయడానికి కూడా అనర్హులుగా నిర్ధారించినప్పుడు వారు ఎటు పోవాలి అని దారి తెన్ను లేని రజనీ గారు అనర్హులుగా అనే దానికన్నా ఈ మధ్య కాలంలోనే ఒక 1 వీక్ బ్యాక్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక వేదిక సాక్షిగా ప్రెస్ మీట్ పెట్టి మరీ కూడా ఎక్కువ పర్సెంట్ సిట్టింగ్లకి సీట్లు ఇస్తామని అన్నారు. అంటే ఎంత పర్సెంటేజ్ ఇస్తామని చెప్పలేదు. ఇవ్వని వ్యక్తుల్ని నేను వదులుకొని ఇవ్వకపోతే నా వాళ్ళు కాదు, ఇస్తే నా వాళ్ళని కాదు, నాయకుడి మీద నమ్మకం పెట్టండి, మీకు న్యాయం చేస్తామని కూడా చెప్పారు. ఎస్ సార్, ముఖ్యంగా ఎమ్మెల్యేకి వాళ్ళు సరిపోరు. పాపం గతంలో 100 కోట్లు ఖర్చు పెట్టి కష్టపడి ఈ రోజుకి ఖర్చు పెడుతూ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తుల్ని ఈ రోజు వద్దు పొమ్మని ఇంకొకళ్ళని అక్కడ గెలిపించి ఏ కార్పొరేషన్ చైర్మన్ గానో ఏ ప్రభుత్వ సలహాదారులు గానో కూర్చోపెడతానంటే వాళ్ళు ఒప్పుకోరు కదా. అంటే ఎందుకు పనికిరారు అంటే వాళ్ళు ఒకవేళ వైసీపీకి సంబంధించి కొమ్ము కాస్తున్నారని రాష్ట్ర ప్రజలందరూ తిరస్కరిస్తే ఈ రోజు గెలిచే అవకాశం ఉన్నటువంటి టీడీపీ జనసేనలో చేరిపోతారేమోనని వాళ్ళని బుజ్జగించలేక కొత్త వాళ్ళని తీసుకురాలేక ఈ పరిస్థితిలో సందిగ్ధం అవుతున్న టైంలో ఈ రోజు వాళ్ళ ప్యానెల్లో ఉన్న వ్యక్తులు కూడా చెప్పుకుంటారండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గొప్ప వ్యక్తి అంటూ ఈరోజు వీరగంధం లక్ష్మీ పార్వతి గారి గురించి కూడా మాట్లాడే స్థాయిలో ఉంటే ఇప్పుడు వీరగంధం వెంకట సుబ్బారావు గారు చివరి పరిస్థితిలో ఏ రకంగా ఉన్నారో గౌరవ ప్యానెల్లో వ్యక్తులకు తెలియదు. ఈ రోజు భర్త చదివించి ఒక స్థాయిలో నిలబెట్టి ఏదో ఎన్టీ రామారావు గారి స్వీయ చరిత్ర రాస్తానంటే పంపించి ఈ రోజు ఏమీ ఆశించకుండా వడ్డాణాలు అరవంకీల కోసం ఎమ్మెల్యే సీట్లు అమ్ముకున్న ఆవిడ, కాంగ్రెస్ పార్టీతో పలుమార్లు ఫోన్ చాటింగ్లోనూ మీటింగుల్లోనూ ఉన్న ఆవిడ, భర్త ఎవరైతే ఎన్టీ రామారావు గారు చనిపోయిన 3 గంటలకు ఇన్ఫామ్ చేసిన ఆవిడ, ఆవిడ మంచి ఆవిడ అంటూ మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు చివరి స్థాయిలో బిడ్డలు తోడలేరు అంటే భర్తకి చివరి స్థాయిలో ఆవిడ ఎక్కడ తోడుందంటే వీరగంధం సుబ్బారావుని ఎందుకు వదిలేసింది? ఆయనలో లోపాలేంటి? ఎన్టీ రామారావు గారిలో ఉన్న అర్హతలేంటి? ఏ ఉద్దేశంతో అంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆర్థికంగా బలమైన వ్యక్తి చేతిలో అధికారం పవర్ ఉంది, కేవలం రాజకీయం కోసం కొమ్ము కాదమ్మా. కాతల్లి కాతల్లి, ఒక మహిళగా ఉన్నటువంటి మీరు వారు విభేదించి వారి భర్త నుంచి విడిపోయినటువంటి మహిళ మీద మీరు ఆ విధంగా మాట్లాడుతున్నారు, మరి ఏం తప్పు చేశారు, ఏం పాపం చేశారని పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మహిళల్ని వదిలించుకొని ఇంకొకరితో ఉన్నారమ్మా, అది కూడా చెప్పండి. మీరు వారు చేసినటువంటి పొరపాటు ఏంటో చెప్పండి తల్లి. ఇప్పుడు మనం మాట్లాడేటప్పుడు జగన్ గారు మీ పక్కన మీ ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్త జగన్మోహన్ రెడ్డి అని ఉచ్చరిస్తున్నారు మీరు, పవన్ కళ్యాణ్ గారు అని మేము అంటుంటే జగన్మోహన్ రెడ్డి అని మీరు ఉచ్చరిస్తున్నారంటే ఏ రకమైనటువంటి సంస్కారాన్ని మీరు అంటే మొత్తంలో చంద్రశేఖర్ గారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు అని ఏకవచనంతో మాట్లాడారు. మీరు కావాలంటే చూసుకోండి. ముఖ్యమంత్రి వర్యులు అని మాట్లాడే చివాట్లు పెట్టాల్సినవో అడగాల్సినవో కేవలం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారని మాత్రమే ఎన్నో సార్లు నేను అంటుంటాను. మీరు డిబేట్ లో గానీ నా ఇంటర్వ్యూస్ లో గానీ వినండి. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇచ్చిన విజ్ఞతని కాపాడుకోవాలి అనేది ఒక విషయం. ఈ రోజు రాష్ట్రానికి రాజధాని
రాజధాని లేదో పోలవరం లేదో ఇవన్నీ కాదండి. ఏదైతే అవనిగడ్డకు సంబంధించి మెగా డిఎస్సికి సంబంధించి ఆయన ఏం చేశాడు అనేది ఒకటి, అదే రకంగా నదీ జలాల్లో ఇసుక తవ్వకాల గురించి ఒకటి, అక్రమ అరెస్టుల గురించి ఇంకొకటి. రానున్న కాలంలో ప్యానెల్లో అంటే లైక్ ఏదైతే ఒక 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 డిబేట్ కి సంబంధించి కూర్చున్న వాళ్ళల్లో కూడా మీరు కులాలు ఎంచుతున్నారు అంటే, ఈరోజు కులాల వ్యవస్థ గురించి మీరు ప్రస్తావించారు కాబట్టి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేవలం కాపు కులస్తుడు మాత్రమే, కాపులకి నాయకుడు కాదు, కాబోడు కూడా. ఏ రకంగా అయితే రంగా గారి విషయం చూడండి, ఆయన కేవలం కాపు కులస్తుడే, కాపుల కోసం ఏమి ఆయన రిజర్వేషన్ పోరాటంలో చేయలేదు, కాపులకేమి హాస్టల్స్ కట్టించలేదు, దళితుల ఇళ్ల పట్టాల కోసం చనిపోయాడు ఆయన, కేవలం మా కులస్తుడనే మేము చెప్పుకుంటాం. ఆయన మా నాయకుడు ఎప్పటికీ కాడు కాబోడు, అన్ని కులాల నాయకుడు. ఈరోజు దళితవాడలో అంబేద్కర్ గారికి ధీటుగా రాజశేఖర రెడ్డి గారితో ఎన్టీ రామారావు గారు విగ్రహం పెట్టారండి, కేవలం వంగవీటి రంగా గారితే పెడతారు, ఎందుకంటే వాళ్ళకి నాయకుడు వాళ్ళకి దేవుడు. ఈరోజు కుల ప్రస్తావన అనేది ఎందుకు తీసుకొస్తారు? ఈరోజు ముస్లింస్, దళితులు, మైనారిటీలు, కమ్మ కులస్తులు కూడా కలిసి ఉండేటటువంటి ఒకే ఒక పార్టీ జనసేన పార్టీ అండి. మా అధినాయకుడు నమ్మే ఒకే ఒక వ్యక్తి నాదెండ్ల మనోహర్ గారు అనే కులస్తుడు అనేది మీరు గమనించాలి. కులాల ప్రస్తావన వద్దండి. ఒక కులానికి నాయకుడు కాదు, ఆయన మాకంటే ఎక్కువగా అన్ని కులాల వారికి ప్రయారిటీ ఇస్తారు, మమ్మల్ని ఎక్కడో మూల కూర్చోబెడతారు. ఎందుకంటే మీరు అంటున్నారు కొంతమంది రాష్ట్ర అధికార ప్రతినిధులేమో, వాట్ ఎవర్ ఇట్ మే బి, మాకిచ్చే ప్రయారిటీ కంటే మిగతా వాళ్ళకి ఇచ్చే ప్రయారిటీ 100 లెక్క ఉంటుందని, అది మాకు ఆ వ్యత్యాసం కూడా తెలుసు. మేము కూడా అదే కోరుకుంటాం. మా ఇంట్లో మాకు కూర్చొని పెట్టారా, కంచాల్లో పెట్టారా, కింద కూర్చోబెట్టారా అని వద్దు. అతిథులు వచ్చినప్పుడు మేము ఎట్లా గౌరవిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఒక బీసీ అమ్మాయి మా దాంట్లో మాట్లాడుతుంది, ఒక ఎస్సీ అమ్మాయి మా దాంట్లో మాట్లాడుతుంది, వాళ్ళని గౌరవించడం అనేది ముఖ్యం. మా కులస్తులకు మాకు ఆయన విలువ ఇవ్వక్కర్లా, మాకు ఎప్పుడు గుండెల్లో ఉంటాడు. అదే రకంగా ముస్లింస్కి మాకు దేవుడు. ఈరోజు బౌన్సర్లలో 90% ముస్లింస్ ఉంటారండి, ముస్లింస్కి వాళ్ళ కనపడని దేవుడు ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారు. సో దయచేసి కులాల ప్రస్తావన తీసుకొచ్చి ఒక కులపు నాయకుడిగా ముద్ర వేయాల్సిన పని లేదండి. మా అదృష్టం ఆయన కేవలం కాపు కులంలో పుట్టిన వాడు మాత్రమే. రేపు వచ్చినా సరే మాకిచ్చే ప్రయారిటీ ఎంత ఇస్తాడో అంతకు మించి మిగతా వాళ్ళకి ఇస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం, అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా భావిస్తున్నాం అండి. రైట్, మనతోటి దుర్గా శ్రీరామ్ గారు ఉన్నారు రాజకీయ